ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చెలో మూవీ స్టార్ట్ చేసామండి. మొన్న అక్టోబర్ 29న ఫస్ట్ లుక్ లాంచ్ చేసాము. ఇప్పుడు నవంబర్ 18న టీజర్ రిలీజ్ చేస్తున్నామండి. డిసెంబర్ 29న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు అంతా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అంతా టెక్నీషియన్స్ డిఓపి సాయి శ్రామ్ గారు, మ్యూజిక్ మన్షమ్ గారు అబ్బాయి మహతి స్వర సాగరు, త్రివిక్రమ్ గారు అసోసియేట్ డైరెక్టర్ వెంకీ కుడుముల అతని డైరెక్షన్లో సినిమా, నాగశౌర్య హీరోగా, రష్మిక మండన్న అని కిరిక్ పార్టీ హీరోయిన్, కన్నడ ఫేమ్ కిరిక్ పార్టీ ఫేమ్ హీరోయిన్గాను సినిమా జరుగుతుందండి. సినిమా అయిపోయింది, డిసెంబర్ 29న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. హాయ్, నా పేరు వెంకీ కుడుముల అండి. నేను ఇంతకుముందు తేజ గారి దగ్గర అలాగే త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేశాను. నేను కథ చెప్పడం ఫస్ట్ శౌర్య అని చెప్పాను. శౌర్య చెప్పగానే కథ బాగా నచ్చిందండి. నచ్చగానే సరే ఎప్పుడు కథ చేసినా కూడా ఆ ఆంటీ చెప్పమని, శౌర్య వాళ్ళ మదర్ ఎప్పటి నుంచో నువ్వు కథ చేస్తే నాకు చెప్పాలి వెంకీ, నాకు కథ చేస్తే నాకు చెప్పాలి అనేవాళ్ళు. సరే అని చెప్పి ఓకే అని చెప్పి వన్ సండే ఒక మీటింగ్ పెట్టుకుని కథ చెప్పాను. చెప్పాలా కిందకు వచ్చేసరికి ఒక 15 మినిట్స్లోనే కథ మనమే చేద్దాం ప్రొడక్షన్ అన్నారు. షాక్ అయ్యాను నేను. సో ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది, అప్పుడు స్టార్ట్ అయింది, ఇంక ఇప్పుడు దాకా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. వెరీ హ్యాపీ. ఇప్పుడు సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ 29 మూవీ రిలీజ్ అండి. సో యాజ్ ఎ న్యూ కమర్గా నేను అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో అంతా ఇంకా గాడ్స్ గ్రేస్. నవంబర్ 18 టీజర్ లాంచ్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఒక కాలేజీలో జరిగే లవ్ స్టోరీ అండి. హీరో హైదరాబాద్ నుంచి తిరుపురం అనే ఊరు వెళ్తాడు, అక్కడ జరిగే లవ్ స్టోరీ అండి. ఇది యాక్చువల్లీ ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్లో జరిగే స్క్రిప్ట్ కాబట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఫ్రెష్ ఫేసెస్ ఉండాలని చెప్పి తమిళ ఆర్టిస్ట్ని మ్యాక్సిమం పెట్టడం అయిందండి ఆ ఊరు వరకు. లైక్ మైన్ గోపి అని మారి కబాలి సినిమాలో యాక్ట్ చేశాడు, అలాగే మొట్టరాజేంద్రన్ అని రాజారాణి సింగం ఆ సినిమాలో చేశారండి. సో అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం తమిళ ఫేస్లు ఫ్రెష్ ఫేస్లునే వాడాము. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అండి. నాగశౌర్య హీరోగా, రష్మిక మండన హీరోయిన్, టైటిల్ వచ్చి చెలో టైటిల్ అండి. డిసెంబర్ 29 నాడు రిలీజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గా. రేపు 18 నాడు, 4 డేస్ ఉందండి. 18 నవంబర్ 18న టీజర్ రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ లుక్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి, వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. అల్టిమేట్ అసలు నేను ఊహించినంత రెస్పాన్స్ వచ్చిందండి. అసలు దానికి డైరెక్టర్ వెంకీ కుడుముల మన త్రివిక్రమ్ గారి శిష్యుడు, అతను బొమ్మను చెక్కినట్టు చెక్కాడు సినిమాని. చాలా చాలా హ్యాపీ నాన్న వెంకీ. అది సాయి శ్రీరామ్ గారు కెమెరామెన్ డిఓపి గారు అండి. ఇక అల్టిమేట్ అండి ఆయన. అసలు మొత్తం నాకు అసలు ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు, రేపు మార్నింగ్ జరిగేది కూడా ఇవాళ నైట్ 1 గంట 12 వరకు డిస్కస్ చేసి ఎవ్రీ షార్ట్ వాళ్ళతో ప్లాన్ చేసుకుని తీశారు. టీమ్ వర్క్ చాలా సూపర్ ఉందండి. ఎవ్రీ మ్యాన్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఓళ్ళు ఎంత హార్డ్ వర్క్గా కష్టపడ్డారంటే, అంటే అలా చెప్పుకుంటే మాకే ఏదైనా దిష్టైలుద్దాం అన్నట్టు ఉంటుంది. ప్రతిరోజు 1 గంట 30 గంట 1 గంట లేట్ అయినా ఎవ్రీడే వర్క్ చేశారండి వాళ్ళు. వాళ్ళందరికీ రుణపడి ఉంటారండి. అసలు ఆర్టిస్టులు వచ్చేసి మనకి సీనియర్ నరేష్ గారు, ప్రగతి గారు, పోసాని కృష్ణమౌళి గారు, మన రఘుబాబు గారు, సత్య, ప్రవీణ్, సుదర్శన్, వైవర్ష, ముట్టరాజేంద్రన్. అంటే తమిళ ఫ్లేవరు ఒరిజినాలిటీ ఉండాలని, తమిళ్ యొక్క ఒరిజినాలిటీకి అక్కడుండే క్యారెక్టర్ని డైరెక్టర్ గారు అక్కడ ఉండి సెలెక్ట్ చేసుకున్నారు. ముట్టు రాజేంద్రన్ గారు, మయం గోపి, జిఎం కుమారు, అచ్యుత్ కుమారు, ఇదండి మొత్తం ఆర్టిస్టులు ప్యాడింగ్ అండి. అంటే ఒక 10 మంత్స్ గ్యాప్తో సపరేట్ లుక్తో శౌర్య చాలా ఎనర్జెటిక్గా వస్తున్నాడండి. 100% చాలా పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఎనర్జెటిక్గా వస్తున్నాడండి. సారీ గత చిత్రాలకి ఈ చిత్రానికి శౌర్య క్యారీ అండి.
యాక్టింగ్లో కానీ ఎప్పుడు కానీ అంటే 10 మంత్స్ గ్యాప్ తీసుకొని స్టోరీ లైన్ని అంత ఎనర్జెటిక్గా ఉండటమే అతను చాలా పాజిటివ్గా ఉంది. అతను అతని యాక్టింగ్ కానీ అతను పర్ఫార్మెన్స్ కానీ ప్లస్ ఇంతకుముందుకి ఇప్పటికి టోటల్లీ అసలు డిఫరెన్స్ అండి మొత్తం అంతా. అసలు లుక్ షేప్ దగ్గర నుంచి మొత్తం టోటల్లీ ఇంకో మెట్టు మైలురాయి పెరిగిద్దండి. అంటే సినిమాలో 5 సాంగ్స్ అండి, 5 సాంగ్స్ 5 హిట్ రావటం అంటే ఐరా క్రియేషన్ చేసుకున్న అదృష్టం అండి. ప్రొడక్షన్ నెంబర్ 1లో హీరోయిన్ గురించి హీరోయిన్ రష్మిక, కన్నడంలో చాలా బిజీ హీరోయిన్, కిరాక్ పార్టీ అని చెప్పేసి అని చాలా బ్లాక్ బాస్ హిట్ కన్నడంలో, తెలుగులో లాంచ్ చేయడానికి డైరెక్టర్ గారు ఈ స్టోరీకి పర్ఫెక్ట్ అమ్మాయి ఇదవుతుందని చెప్పేసి అని మనం బెంగళూరు వెళ్ళి 3 డేస్ మా బ్రదర్ వీళ్ళందరూ కూర్చొని హీరోయిన్ వచ్చేసి అప్పుడు కిరాక్ పార్టీ ఓవర్సీస్లో అమెరికాలో ప్రోగ్రాంలో ఉంది, వాళ్ళ మదర్కి స్టోరీ చెప్తే మదర్ వాళ్ళు ఓకే చేసుకొని అప్పుడు మనకు ఓకే చేశారండి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ హీరోయిన్ కూడా ఇప్పుడు మన తర్వాత 2 సినిమాలు తెలుగులో బుక్ అయిందండి, ఫస్ట్ మంత్ అంతా వస్తుంది. డబ్ చాలా బాగా చెప్పిందండి అసలు ఓన్డబ్. ఈ స్టోరీకి సూపర్ యాక్ట్ అండి. హీరోయిన్ని వాళ్ళు యుఎస్ నుంచి కూడా వాళ్ళు రికమెండ్ చేసి ఈ టైటిల్ని మనకి ఇచ్చారండి వాళ్ళు. వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు వాళ్ళకు కూడా.